ప్రతి కుటుంబం లక్షాధికారి కావాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గంది శ్రీనివాస్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం వీరవాసర మండలంలోని తోకలపూడి గ్రామంలో ఎమ్మెల్యే గంది శ్రీనివాస్ ఇంటింట తిరిగి గత 3 సంవత్సరాలుగా ప్రజలకు జరిగిన లబ్ధిని వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తోకలపూడి గ్రామానికి 6 కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని, ఆక్వా రైతులు 45 మందికి 72 లక్షల మేర సబ్సిడీని అందించడం జరిగిందని అన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ మాదిరిగా ఇంటింటికి సంక్షేమ పథకాలను పంపలేదని అన్నారు. ప్రతి ఇంటికి కూడా వారి అర్హతను బట్టి నవరత్న పథకాలలో 3 నుంచి 4 పథకాలను, ఒక్కొక్క కుటుంబం అయితే దాదాపు 7 నుంచి 8 పథకాలను ప్రభుత్వం ద్వారా అందుకోవటం జరుగుతుందని అన్నారు. ప్రతి కుటుంబం లక్షాధికారి కావాలనే లక్ష్యంతో 5 ఏళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల మేర లబ్ధి జరిగే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరవల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ కన్వీనర్ గూడూరు ఓంకార్, సర్పంచులు చిక్కిలే మంగతయారు, మేకలకొండ తదితరులు ఇందులో పాల్గొన్నారు. మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎదురు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తోకలపూడి గ్రామ ప్రగతి గురించి ఈ రోజున సచివాలయం సందర్శించిన తర్వాత ఇక్కడ డేటా అంతా తీసుకుని ఇక్కడ లబ్ధిదారుల వివరాలు కానీ అందరం కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా నవరత్నాల ద్వారా ఏదైతే ఈ గ్రామానికి సంబంధించి ఈ 2 సంవత్సరాలు 20, 21, 22 సంవత్సరాలు అంటే 19, 20 ఇంకా మనం తీసుకోవాలి 19, 20, 21, 22 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల్లోనూ సుమారు 3,34,95,695,690 రూపాయలు నవరత్నాల ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది. ముఖ్యంగా జగనన్న నంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ వచ్చేసరికి 267 మందికి 46,60,720 రూపాయలు, అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కనుక మొత్తం లబ్ధిదారులు 261 మందికి 17,200, అంటే వసతి దీవెన కింద 32 మందికి 11,51,488 రూపాయలు, అలాగే వాహన మిత్ర కింద 5 గిరికి 50,000 చొప్పున ఇవ్వడం జరిగింది. 37,31,449 రూపాయలు, అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం కింద మొత్తం 46 మంది లబ్ధిదారులకి 21,30,142 రూపాయలు, అలాగే రైతు భరోసా కింద 180 మందికి 17,05,490 రూపాయలు, అలాగే స్పెషల్ ఇన్సెంటివ్ టు పూర్ పీపుల్ ఇన్ కోవిడ్ టైంలో 38,18,475 రూపాయలు, అలాగే వైఎస్ఆర్ ఆసరా కింద 134 మందికి 63,86,530 రూపాయలు, అలాగే జగనన్న చేదోడి కింద 10,001 రూపాయలు, అలాగే ఆంధ్రోడ్ ఎంటూ మాస్టర్స్ 10,002 రూపాయలు, అలాగే సున్నా వడ్డీ కింద